నా పేరు మాసయ్య, గడ్డంపల్లి గ్రామం, నాగర్కర్నూలు జిల్లా. నేను యూరియా కోసానికని నాగర్కర్నూలు వెళ్ళాను. కొల్లాపూర్ చౌరస్తాగా నాగర్కర్నూలులో దొరకలేదు, కొల్లాపూర్ చౌరస్తాకి వచ్చాను. వచ్చిన తర్వాత యూరియా బదులు ఇది వేసుకోండి, యూరియా బదులు ఈ బాటిల్ మంచిగా ఉంది, ఆ బాటిల్ పనిచేస్తుందని చెప్పాడు వాళ్ళు. అది తీసుకొచ్చి నేను కొట్టాను, 3 ఎకరాలకు అని తీసుకొచ్చాను. మే ఎకరకు ఒకటి కొట్టమన్నారు వాళ్ళు. ఎకరకు ఒకటి అంటే మా మినిమం నేను ఎకరకు ఒకటి కొట్టాను, మంచిగా పనిచేస్తుంది. నాకు 2 బాటిల్ ఇచ్చాడు, 2 ఎకరాలు కొట్టాను, 2 ఎకరాలు మంచిగా ఉంది. వేరే అది కొట్టంది, నాకు ఎకరం ఉంది కానీ అది కొట్టలేదు. నా దాన మందు కూడా లేదు, తేలేదు. అది వేరే ఉంది, ఇది మంచిగా ఉంది, ఇది పచ్చగా కూడా ఉంది, మంచిగా పనిచేసింది. అన్న మరి ఇది కొట్టంది ఎట్లుంది, కొట్టింది ఎట్లుంది, యూరియా వేసిన ఆ యూరియా ఎట్లా ఎట్లుందన్న? యూరియా వేస్తే భూమిలో గడ్డి పెరిగిపోయింది, పైన ఈ బాటిల్ కొడితే కానీ సేను వరకే పనిచేసింది, కింద గడ్డి పెరగలేదు. దీనివల్ల నాకు తెలిసింది ఏమంటే యూరియా కింద వేయడం వల్ల కన్నా ఇది కొట్టడం చాలా మంచిదని ఉత్తమమని అనిపించింది. ఎందుకంటే దానివల్ల కూలీలు చాలా అయినరు, దీనివల్ల కూలి ఖర్చు లేదు. నేను ఒక్కనే చేసుకున్నా, దానివల్ల 4 కూలీలు అవుతారు యూరియాకు. ఆ కలుపు ఎకరాకు తీయాలన్నా కూడా మామూలుగా 5 మంది పట్టవచ్చు, అది 1500 2000 అవుతుంది. అందువల్ల ఇదే ఇది నేను 250 పెట్టి ఇది తెచ్చుకున్నా. కొట్టింది అప్పుడే పెరిగిందా, అది పెరిగిందా? అది పెరగలేదు, ఇది మంచిగా పెరిగిపోయింది. ఎందుకంటే పైన పనిచేసింది కాబట్టి తొందరగా పెరిగిపోయింది, చేనుకు పనిచేసింది కాబట్టి. అది గడ్డికి పనిచేస్తుంది, గడ్డికి కింద కలుపు పనిచేసి కలుపు తొందరగా పెరుగుకొచ్చింది, చేను తక్కువ అయిపోయింది. చేను కూడా మామూలు పెరగొచ్చు కానీ ఎంతైనా కలుపు కూలు ఎక్కువ అవుతున్నాయి మాకు. అన్న మరి ఇది ఒక బాటిల్ కదా, మరి నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా చెప్తావు అంటే ఈ కొట్టమని వేరే వాళ్ళకి చెప్తాను? చెప్తాను. ఎందుకంటే అది యూరియా బస్తా తీసుకురావాలంటే 30 రూపాయలకి ఆటో కిరాయి అవుతుంది, మళ్ళీ బస్తాకు అది 200-300 చిల్లర అవుతుంది ఒక బస్తాకు. ఇది 250 రూపాయలు, 240 రూపాయలు లేదు. ఇది మనం మామూలుగా మనం పోయేస్తే 40-30 రూపాయల మనం ఇంటికి వస్తాం, అందులో జోబులు పెట్టుకొని రావచ్చు, ఇబ్బంది లేని పనిది. బాటిల్ జోబులు పెట్టుకుని రావచ్చు, ఒకనైనా రావచ్చు. దాని మళ్ళీ ఈరియా బస్ తీసుకురావాలంటే మళ్ళీ ఆటో కావాలి, మనుషులు కావాలి, అమాలి కావాలి. అమాలి వానికి మనకు 10 రూపాయలు మనకు ఇవన్నీ ఉంటాయి, ఆ ఖర్చు అంతా తక్కువ ఉంది. దీనివల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అన్న మరి కొట్టింది ఎట్ సైడ్ ఉంది, కొట్టంది ఎట్ సైడ్ ఉంది అన్న? మరి ఇది ఇంకొకటి చిన్నది కొట్టింది, ఇగో ఈ సైడ్ కొట్టినా, ఇటు సైడ్ కొట్టినా కొద్దిగా ఇట్లా పెరిగింది, ఇది పెద్ద పెద్ద పెరిగింది. ఇది కొట్టన్ సైడ్ అట్లా చిన్నగా ఉంది, పెరిగింది ఇది పెద్ద పెద్ద పెరిగింది. ఇది కొట్టన్ సైడ్ అట్లా చిన్నగా ఉంది, ఇటు సైడ్ కొట్టలేదు. ఈ ఎకరానికి కొద్దిగా చిన్న చిన్నగా ఇట్లా ఉన్నాయి, ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి కొట్టన్ సైడ్. కొట్టింది మాత్రం చాలా.